కాళేశ్వరం ప్రాజెక్టుని మన కుంభమంచలే గాక మన నరేంద్ర మోడీ గారి పదకాలు కూడా మన గానే కూడా చేస్తున్నారని మనం అందరం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా రెండు పదకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్. ఈ స్కీమ్ లేదంటే ఎవరైతే నిరుపేద కుటుంబం ఉంటుందో ఆ నిరుపేద కుటుంబానికి 3 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ ఆ స్కీమ్ మన రాష్ట్రంలో చెందనీయకుండా చేసిండు కేసీఆర్. ఎందుకంటే ఆయన ఏం చెప్పినంటే ఈ స్కీమ్ తోని 3 లక్షలతో ఇల్లు కాదు, నేను అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, ఆ పైసలన్నీ తీసుకున్నాడు, ఎవరికి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. ఎవరికైనా వచ్చామా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే కదా, రాలే కదా, మరి ఎంత అన్యాయం చూడండి, మన కుదిరిపల్లికి ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తూ ఆలోచించాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. దాంతోపాటు 5 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే హెల్త్ కార్డు అన్ని రాష్ట్రాలలో ఉన్నది, మనం కొత్తగా పెట్టేది కాదు, అన్ని రాష్ట్రాల్లో హెల్త్ కార్డు ఉన్నది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆ హెల్త్ కార్డు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తలేడు. దానివల్ల ఏమవుతుంది, ఇవాళ మనకి ఎవరికైనా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏమైనా క్యాన్సర్ వచ్చినా ఏదైనా హాస్పిటల్లో పడితే లక్షల లక్షల కుమ్మరించి మనం ప్రాణాలు కాపాడుకొని మళ్ళా ఆ బిల్లు అన్నీ పెడితే ఎప్పుడు 6 నెలలకో సంవత్సరానికో 3 లక్షల బిల్లు పెడితే 30,000 రూపాయలు